నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నటి ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలోని అన్ని ప్రాంతాల్లో సర్వేగంగా అభివృద్ధి. 17వ డివిజన్లో రహదారిని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లాలో గల 38 బీసీ హాస్టళ్లలో ప్రవేశాలకు ఆహ్వానం. జూన్ 12 నుండి వసతి గృహాలు ప్రారంభమవుతాయంటున్న బీసీ వెల్ఫేర్ అధికారి యశోధన్ రావు. దుర్భర దుర్గంధభరిత వాతావరణంలో బుద్ధ విగ్రహం. నిరాధారణకు గురైన బుద్ధ విగ్రహంపై వాజీ ప్రత్యేక కథనం. నగరంలోని 17వ డివిజన్ రాజీవ్ స్టేడియం నుండి క్యాటిల్ డిపో వరకు నూతనంగా ఏర్పాటు చేసిన రహదారిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు ఆసుప వేణు మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పలు ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లు అభివృద్ధి చేశారని, గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని తెలిపారు. 2024లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆసుపు సుజాత, నగరపాలక సంస్థ ఈఈ కె శ్రీనివాసరావు, కోరాడ తాతారావు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు 17వ డివిజన్ ఇచ్చేసినట్టు పెద్దలో మా ప్రీతమ్ నాయకు, స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ అయినటువంటి శ్రీ కోరగల వీరభద్రస్వామి గారికి, కార్పొరేటర్ గారికి, వార్డు అధ్యక్షులకు, మహిళా విభాగం వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 18 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ముందు కోరగల వీరభద్రస్వామి గారు పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా దీన్ని శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన సుమారు 2 నెలలకే ప్రారంభోత్సవానికి వచ్చినట్టే పెద్దలకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే కాదు, నగరంలో ఎక్కడ చూసుకున్నా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలోని వార్డులోని ప్రతి సందుల్లో ఎక్కడ కూడా తిరిగి అక్కడ స్థానికుల్ని, మహిళల్ని, నాయకుల్ని తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు. మరి విజయనగరంలో ఈరోజు చూసుకుంటే ఏ జంక్షన్ లో చూసిన అభివృద్ధి, మయూరు జంక్షన్ అవ్వనివ్వండి, బాలాజీ జంక్షన్ అవ్వనివ్వండి, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ అవ్వనివ్వండి, ఏ జంక్షన్ చూసినా ఇంతకుముందు ఎప్పుడు ఎన్నలేని విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంకా రానున్న 2024 వెనుకలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి స్వామి గారిని గెలిపించి ఇంకొకసారి అవకాశం ఇస్తే విజయనగరంలో సమస్యలు లేకుండా నగరాభివృద్ధికి పూర్తిగా తోడ్పడతామని మేము అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పురోగతిపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి తదనంతరం మాట్లాడుతూ ఖరీఫ్ పంట సీజన్కు కావలసిన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో కొరత రాకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేయించాలని అన్నారు. జిల్లాకు 27,000 క్వింటాలు వరి విత్తనాలు కేటాయించగా ఇప్పటికే 14,000 క్వింటాల విత్తనాలు రైతు భరోసా కేంద్రాలకు పంపించడం జరిగిందని, రైతులకు కావలసిన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్టుపాల్, జిల్లా ఉద్యాన అధికారి కెఎస్ఎన్ రెడ్డి, జిల్లా మత్స్యాధికారి వేమూరి తిరుపతయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 38 హాస్టల్స్ ఉన్నాయని, హాస్టల్స్లోని ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం యశోధన్ రావు తెలిపారు. కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో 60.35% ఉత్తీర్ణత సాధించగా, అది 2022-23 సంవత్సరానికి 73.5% ఉత్తీర్ణతగా ఉందని చెప్పారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి 52.38% ఉత్తీర్ణత సాధించగా, 2022-23 విద్యా సంవత్సరంలో 64.66% ఉత్తీర్ణత సాధించామని చెప్పారు.
జూన్ 12వ తేదీ నుంచి హాస్టల్స్ ప్రారంభం అవుతాయని, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేయడం జరుగుతుందని అన్నారు. కొత్తగా ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తమ ఆధార్ కార్డుతో పాటుగా తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా తీసుకుని రావాలని తెలిపారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 38 హాస్టల్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. అందులో బాలకి 31 హాస్టల్స్, బాలికలకి ఏమీ 7 హాస్టల్స్ ఉన్నాయి. అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏమొచ్చి మొత్తం 15 ఉన్నాయండి. అందులో బాలకి 8, బాలికలకి 7 హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో బాలుర హాస్టల్స్లో మనకి 27 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, 11 ప్రైవేట్ భవన అద్దె భవనాలు ఉన్నాయి. అలాగే బాలకి వచ్చేసరికి కాలేజ్ హాస్టల్స్లో 5 ప్రభుత్వ భవనాలు, 10 అద్దె భవనాలు ఉన్నాయి. ఈ మంచి సంవత్సరం వచ్చినప్పటికీ 2022-23 సంవత్సరంలోనూ 351 మందికి 258 మంది పాస్ అయ్యి 73.5% రిజల్ట్ రావడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటంటే, మొన్న మనకి అలుగులో ఒక విద్యార్థి 575 మార్కులు సాధించి మొత్తం రాష్ట్రంలోనే 1 of the 20 top స్టూడెంట్స్లో తీసుకెళ్ళి ఆయనకి గౌరవ మంత్రివర్యులతో సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ హాస్టల్స్ జూన్ 12 నుంచి మనకు ప్రారంభమైన సందర్భంగా చాలా మట్టుగా మనకి వివిధ వసతి గృహాల్లో సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు హాస్టల్లో జాయిన్ అవ్వాలండి, ఎటువంటి ఛార్జీలు లేకుండా అక్కడ నేరుగా HEE దగ్గరికి వెళ్తే 5 కిలోమీటర్లు దాటించున్న విద్యార్థులు బిలో పావర్టీ లక్ష 2 లాక్స్ బిలో ఇన్కమ్ ఉండి 1 లాక్ కూడా ఎగ్జంప్షన్ ఉంది సార్, ఉండి వాళ్ళ తాలూకు ఆధార్ కార్డు, పేరెంట్స్ తాలూకు ఆధార్ కార్డు, వీళ్ళ తాలూకు స్టడీ అన్ని పట్టుకొని వచ్చి నేరుగా అక్కడ వెంటనే అక్కడికి HEE దగ్గరికి వెళ్తే వాళ్ళకి సీట్లు MRO గారి సర్టిఫికెట్ తీసుకొని సెక్రటేరియట్లను కానీ ఈ మధ్య అవకాశం కల్పించడం జరిగింది. తనకు ఒకసారి పేరెంట్స్తో పేరెంట్ కమిటీ మీటింగ్, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులు తాలూకా విద్య గురించి, వైద్యం గురించి, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని పేరెంట్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చేయడం జరుగుతుందండి. అలాగే విద్యార్థులకు అందుబాటులో ఉన్న PHCకి వచ్చి వెళ్ళడం, ఆ డాక్టర్ గారు చెక్ చేసే విధంగా ప్రతి హాస్టల్కి ఆరోగ్య పట్ల విద్యార్థి ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందిగా HEE ఆదేశించి డాక్టర్ గారు వచ్చి అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి విద్యార్థులకి హెల్త్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందండి. సంవత్సరం ఏంటంటే మనం విద్యార్థులు అంతమంది స్పెషల్ ట్యూటర్స్ పెట్టి ఎక్కడైతే 10 మంది దాటి ఉన్నారో వాళ్ళకి ఒక 3 ట్యూటర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. వారితో ఎవరైతే చదువులో వెనుకబడి ఉన్నారో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మంచి ఈ సంవత్సరం 100% రిజల్ట్ సాధించడానికి మేము సహాయశక్తిగా కృషి చేస్తున్నామండి. నగరంలోని 27వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. సూర్యనగర్, జొన్నగొడ్డి తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కాలువ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు వీధుల్లోకి వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులను పిలిచి కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనేక చోట్ల కోలగట్లకు మహిళలు హారతులు ఇచ్చి నుదుట తిలకాలు దిద్దారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ దుప్పాడు సునీత మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు. మాజీ కౌన్సిలర్ సూర్యబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలలో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, డిఈ అప్పారావు, దుప్పాడ అప్పారావు, దుప్పాడ పైడిరాజు, వంకర గురుమూర్తి, ఎర్రంశెట్టి సునీత తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో జొన్నగుడ్డి, సూర్యనగరు, బార్గ్ వీధి, గనుగో వీధి ఈ ప్రాంతాల్లో మన ప్రీతమ నాయకులు మన వీరభద్రస్వామి గారు గడప గడపకు పర్యటించి ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఆయన ఈ ప్రజల కోసం నిరంతరం కష్టపడి ఇవాళ జొన్నగుడ్డిలో నీటి సమస్య కానీ లేదంటే విద్యుత్ సమస్య కానీ ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానని మన స్వామనీయ ఎప్పుడూ ముందుండి జొన్నగుడ్డిని నడిపించి ఈరోజు మా అందరికీ కూడా పెద్ద దిక్కుగా జొన్నగుడ్డిని తన భుజస్కంధాలపై మోసి మమ్మల్ని నిరంతరం కూడా తన తాలూకా మనుషులుగా చూస్తూ ఈరోజు
జగన్ గారు చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా జొన్నగుడ్డులో ఉన్న ప్రతి ఇంటికి కూడా అందేలా నిరంతరం కృషి చేస్తున్న మా స్వామిని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మమ్మల్ని కొలగట్ల వీరభద్ర స్వామి గారు కూడా ఏ విధంగా మన కోసం నిరంతరం కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే 2021 కార్యక్రమంలో మా గొప్పవీధి ప్రాంతంలో అన్నయ్య గారు రామాలయానికి 100,000 రూపాయలు విరాళం శాంక్షన్ చేయడం నిజంగా జొన్నగుడ్డు ప్రజలందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాం. అలాగే కొంతమంది మహిళలు కొలాయిలు కావాలని డ్రైనేజీలు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అన్నయ్య గారు చేస్తామని చెప్పడం మాకందరికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రేపు రోజు అనే రోజు మళ్ళీ మనకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి మా అందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మళ్ళీ మా అన్నయ్య స్థానిక ఎమ్మెల్యేగా మళ్ళీ మా అన్నయ్య గారిని మనం చూసుకున్నట్లయితే నిజంగా ఎంత పండుగ వాతావరణం కూడా మనం చూస్తాం. రాబోయే రోజుల్లో కూడా మా అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే జొన్నగుడ్డులో ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కేవలం మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక మన ఎమ్మెల్యే కోడగట్ల వీరభద్ర స్వామి గారే. గత ప్రభుత్వం చూసుకుంటే ఏ అభివృద్ధి కూడా మన జొన్నగుడ్డులో జరిగిందని కూడా మనకు తెలియదు. అలాంటిది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే అక్కడ కష్టం అంతా ఉంది. నిజంగా ఇప్పుడు మన సూర్యబాబు గారు చెప్పినట్లయితే మనం ప్రతి ఒక్కరం కూడా మా అందరం ఉండబడి ఉండాలి. అందరికి మన కుటుంబ సభ్యులుగా కూడా మా అన్నయ్య గారు ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టారు. ముందు ముందు కూడా మన అన్నయ్యని గెలిపించుకోవాలి. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 3వ విడతగా 213 కోట్లు విడుదల చేశామని, సుమారు 90% మహిళా సంఘాలకు నగదు జమ అయిందని డిఆర్డీఏ పిడి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజ్య న్యూస్తో మాట్లాడారు. బ్యాంక్ అకౌంట్లు మార్పు చేసుకున్న 8 సంఘాలకు మాత్రమే డబ్బులు పడలేదని, వారికి కూడా త్వరలోనే వారి కొత్త అకౌంట్లలో వేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద వెరిఫికేషన్ చేయిస్తున్నామని అన్నారు. వచ్చే నెలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సందర్భంగా తెలిపారు. సంబంధించి మన దగ్గర ఏదైతే 11/4/2019 నాటికి అప్పు నిల్వ ఉందో సంఘాలకు సంబంధించి, అవన్నీ కూడా గవర్నమెంట్ రిటర్న్ చేస్తామనేది ఒక హామీ ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం ఇప్పటివరకు 3 విడతలుగా రిలీజ్ చేయడం జరిగింది. 3వ విడత మొన్న ఈ మధ్యన కాలంలో రిలీజ్ చేశారు. టోటల్గా 3వ విడత 213 కోట్ల రూపాయలు దాదాపుగా రిలీజ్ అయ్యింది. అది సంఘాల తాలూకా అకౌంట్స్లోకి వెళ్ళడం జరిగింది. బ్యాంకులన్నిటికి కూడా మనం ఒక సూచనలు చేశాము, జారీ చేశాము. ఏదైతే తీర్మానం చేసుకునిస్తారో సంఘాలు వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్లో కూడా, మహిళల అకౌంట్స్లో కూడా వేయమని చెప్పాము. ఆ ప్రకారం కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆసరా బయోమెట్రిక్ కూడా తీసుకుంటున్నాం, అంటే మాకు అమౌంట్ వచ్చింది అండ్ అని వాళ్ళ చేత కన్ఫర్మేషన్ బయోమెట్రిక్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఈరోజు వరకు 90% కేసెస్లో మనం బయోమెట్రిక్ తీసుకున్నాం. మిగిలిన 10% కూడా బయోమెట్రిక్ వరకు, సో అమౌంట్స్ పడ్డాయి, వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఏదైతే కొన్ని సంఘాల్లోని అకౌంట్ మార్పు చెందడం వల్ల కానీ, మధ్యలో క్లోజ్ చేయడం వల్ల కానీ, లేదంటే అలాంటి ఒక 8 సంఘాలకు మాత్రమే డబ్బులు పడలేదు, వాటికి సంబంధించిన డేటా కూడా పంపించాము, కొంచెం కరెక్షన్ చేసి పంపించడం జరిగింది. సో దాన్ని కూడా పర్స్యూ చేస్తున్నాము. తప్పనిసరిగా అవి కూడా పడతాయి, డెఫినెట్గా పడతాయి. సో ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన ఏదైతే 213 కోట్లు పడ్డాయో దీంతో ఏదైనా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేసుకోమని మనం కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఆసరా వరకు తీసుకుంటే, అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీకి సంబంధించి డేటా అయితే ఇచ్చున్నారు. సో దాన్ని ఒకసారి వెరిఫికేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమని చెప్పడం జరిగింది. సో దాని వెరిఫికేషన్ చేసి ఇచ్చిన తర్వాత సున్నా వడ్డీ కూడా మోస్ట్లీ వచ్చే నెల ఇచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు వరకు సున్నా వడ్డీకి సంబంధించి 70 కోట్ల వరకు, అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపుగా 23 కోట్లు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ 2 కార్యక్రమాలు. వాజ్య న్యూస్లో కాసేపు విరామం. రచయితలు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని, మంచి విషయవస్తువుతో రచనలు గావించి మార్గదర్శంగా నిలవాలని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ సమితి సౌజన్యంతో వర్ధమాన రచయిత ఎడ్ల శ్రీనివాసరావు రాసిన కవితాంజలి పుస్తకాన్ని ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ, మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు గురుప్రసాద్ మాట్లాడుతూ,
సమాజ హితం కోరేదే సాహిత్యమని, భాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమని, భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలుగులోనే సంభాషించడం ద్వారా తెలుగు భాషను 10 కాలాల పాటు పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రచయిత ఎడ్ల శ్రీనివాస్, సాయికృష్ణ వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ పతివాడ నారాయణరావు, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత కె ప్రసాద్, ఎడ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య కవిత సంపూటి పుస్తకాన్ని లీడ్ చేసినటువంటి గణపతినేని శ్రీనివాసరావు గారు మేనేజింగ్ డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ యొక్క పుస్తకాన్ని రచించడానికి మేము పడిన శ్రమ అన్నికన్నా వీలు ముందుకు రావడం ఎంతో వెచ్చించదగిన సమయానికి మాకు ముందుకొచ్చి రావడం ఇది ఒక విశేషమైన కార్యక్రమంగా మేము తీసుకున్నాం. ఈ పుస్తకంతో పాటు అతను ఇంకా ముందు 3 పుస్తకాలు చేశారు. ఆ 3 పుస్తకాలు కూడా చక్కగా రిలీజ్ అవడం కూడా జరిగింది. ప్రజలందరి ముందుకు వచ్చి, స్కూల్ పిల్లల ముందుకు కూడా వచ్చి చక్కగా ప్రజలకు ఆదరణ పొందేయని వేషిస్తూ ఉన్నాం. సమాజ హితం కొనేది సాహిత్యం. మంచి సాహిత్యానికి ఎప్పుడు కూడా శాశ్వతత్వం ఉంటుంది. అక్షరం అంటే నాశనం లేనటువంటిది. మంచి అక్షరాల కొబ్బుతో ఏదైతే రచయితల పుస్తకాలు రాస్తారో చరిత్రలో వారికి ఒక మంచి స్థానం లభిస్తుంది. రచయితలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే కారణం అప్పటి నుంచి గురుగారి అప్పారావు గారి దగ్గర నుంచి ఈనాటి మానవ రచయితల వరకు ఆ పుస్తకాలు రావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి నేటి యువత కొత్తగా కూడా సాహిత్యం కోసం కృషి చేస్తే భాష బట్టగడుతుందని, మనలో కొనసాగుతుందని భావిస్తూ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికి కూడా తెలుగు భాష పరిరక్షణ సమితి పూర్తిగా సహకరిస్తూ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకొస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా కవితాంజలి పుస్తకాన్ని రచయిత ఎడ్ల శ్రీనివాసరావు రాసిన పుస్తకాన్ని వాదించిన మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ గణపతి శ్రీనివాసరావు గారు ఆవిష్కరించడం చాలా సంతోషం. ఆయన ఆశీస్సులు ఆయన ఒకరు పొందాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొబ్బిలి మండలం కలువరాయి గ్రామంలో చేయి చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీ సభ్యులు మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పనికి ఆహార పథకంలో ఇస్తున్న కూలి సరిపోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు చేస్తామని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దానివల్ల ఈ రైతులు ఇతర ఊర్లకు వెళ్ళిపోకుండా ఇది అదే గ్రామంలో ఉండి అదే ఊర్లో పనిచేసుకుంటూ బతికేదానికి ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే ఈ పని పథకం కార్యక్రమంలో ఇస్తున్నటువంటి వేతనలు ఏదైతే ఉన్నాయో సరిపోవట్లేదని అంటున్నారు. మరి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తక్షణమే వీళ్ళకి, వీళ్ళ కోరిక ప్రకారంగా 200 నుంచి 250 రూపాయలు కూలి పెంచాలి. అహింసో పరమో ధర్మః అంటూ అహింసా మార్గంలో నడవమని సూచిస్తూ బోధనలు చేసిన బుద్ధుని పరిస్థితి దయనీయంగా ఉంది. బుద్ధుని విగ్రహం చుట్టూ దుర్గంధభరితమైన వాతావరణం పట్టణవాసులకు బాధను మిగులుస్తుంది. మురికి కోపంలో బుద్ధుడిని చూసి ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఇంతకు ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్న బుద్ధుని విగ్రహం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ హయాంలో నగరంలోని సుందరీకరణ పేరుతో ఎన్నో ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ఆయా ప్రాంతాల్లో ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ నగరం నడిబొడ్డులో ఉన్న బుద్ధుని విగ్రహం విషయంలో ఎందుకో మరిచారు. దానికి కోతవేడు దూరంలో ఉన్న ఘంటస్తంభాన్ని అత్యాధునిక రంగులతో హంగులతో తీర్చిదిద్దారు. కానీ నగరంలోని పీడబ్ల్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని మాత్రం ఎందుకనో అలాగే వదిలేశారు. గతంలో ఈ బుద్ధ విగ్రహం వద్ద విద్యుత్ కాంతులతో ఫౌంటైన్తో కాంతులు ఎనింది. కానీ గత కొంతకాలంగా ఫౌంటైన్, విద్యుత్ కాంతులు దూరమయ్యాయి. ఈ బుద్ధుని విగ్రహం కింద భాగంలోని మురుగు కాలువ నుంచి వచ్చిన దుర్గంధం దుర్గంధభరితంగా ఉంది. నగరాన్ని సుందరీకరణ చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం కనిపించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల మనోభావాలను గుర్తించి ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలని, బుద్ధుని విగ్రహం పట్ల శ్రద్ధ తీసుకోవాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు. ఈరోజు విజయనగరం ఉన్న
మడబల్ మార్కెట్ దగ్గర ఉన్న ఇద్దరు విగ్రహాలకి దీని పరిస్థితి అంత దయనీయంగా ఉందంటే దీని ఒక స్టైలిష్ పర్పస్ లో బుద్ధ భగవాన్ దగ్గర పెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గాని బౌద్ధ మతం స్వీకరించడం వల్ల బుద్ధుడిని ఒక పులికాలంలో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బ్యూటింగ్ చేసిన బ్యూటింగ్ చేసిన అంటే మన అమ్మగారు అన్ని తాలూకు విగ్రహాల వద్ద లైటింగ్ కానీ బౌండర్లు కానీ పెడుతున్నారు. ఇది ఇంత చక్కగా ఉన్న ఏరియా మాత్రం ఈ రోజు వరకు ఆయన మెయిన్ రోడ్ లో ఉన్న విగ్రహాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. దీన్నైతే చాలా తీవ్రంగా వ్యతిరేకించాలా. చిన్న మున్సిపాలిటీ వారు తన చర్యలు తీసుకొని దీన్ని బాగు చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నా. ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఈ విగ్రహాన్ని మరొక వేరే ప్లేస్ లో ఉంటే బుద్ధ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడానికి కానీ బుద్ధుని పూజించుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇంకా గంటస్తంభం కానీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న విగ్రహాలు కానీ అన్ని బీటీటీ పేరుతో దాన్ని బౌండరీని గట్రా చేయడం జరిగింది. కానీ అదే దారిలో ఉన్న మెయిన్ రోడ్ లో ఉన్న విగ్రహాన్ని మాత్రం కనీస సౌందర్యీకరణ పనులతో జరగలేదు. తక్షణమే మున్సిపాలిటీ శాఖ గారు ప్రస్తుతంలో డిప్యూటీ స్పీకర్ గారు కూడా దీన్ని పట్టించుకుని దీన్ని తగిన మరామతం చేసి లేదా తక్షణ దీని విగ్రహాన్ని వేరే ప్లేస్ మార్చాల్సిందిగా మరొకసారి నేను కోరుతున్నా. విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్గా డి ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. బొండపల్లి తహసీల్దార్గా పనిచేసిన శ్రీనివాస్ మిశ్రా కొత్త వరుస బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా తహసీల్దార్ డి ప్రసాదరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎస్కోట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారని, అనంతరం బదిలీపై కొత్త వలస వెళ్లారని, కొత్త వలస నుంచి బొండపల్లికి బదిలీపై వచ్చారని తెలిపారు. త్వరలోనే మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వాటిని వేగవంతం చేసే విధంగా తనవంతు కృషి చేస్తారని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. ఈ మండలకు సంబంధించిన ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఈ రెవెన్యూ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రస్తుతం జిల్లాలో మంచి ఉత్తమ స్థాయిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా కంటిన్యూ చేసి జిల్లా కలెక్టర్ వారు మరియు జాయింట్ కలెక్టర్ వారు ఆర్డీఓ గారు అలాగే ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ డిప్యూటీసీ ఎంపీపీ ఇతర సర్పంచులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రులు పత్రికా ప్రతినిధులు అందరి సహకారంతో ఈ మండలానికి సంబంధించిన రెవెన్యూ స్థాయిలో సమస్యల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వెంటనే పరిష్కార దిశగా వాటిని ఉన్నతాధికారులకు పంపించడానికి నా స్థాయి కృషి చేయడానికి మీ అందరి సహకారం ఈ సందర్భంగా నేను కోరుకుంటూ పార్వతీపురాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన ఇప్పల పోలమ్మ ఎర్రకంచమ్మ గ్రామదేవతల ఉత్సవాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కనబరిచిన శ్రద్ధ నిబద్ధతకు ప్రత్యేకంగా కలెక్టర్ అభినందించారు. గ్రామాల్లో ప్రజా సహకారంతో స్వచ్ఛ జిల్లాగా అవతరించే దిశగా తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులకు హైజీనిక్ కిట్లను పంపిణీ చేశారు. కొత్త వలస కాలనీలో ఈదురుగాలులకు పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పటి, చిన్నారులకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామాపల్ నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మంచుపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం పైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోనికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా గృహ సముదాయాల వద్ద త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని టిడ్కో అధికారులకు హౌసింగ్ కమిటీ సూచించింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో టిడ్కో నగరపాలక సంస్థ అధికారులతో హౌసింగ్ కమిటీ సంక్షేమ సమావేశాన్ని నిర్వహించింది. హౌసింగ్ కమిటీ సభ్యులు ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ
నగరంలోని సారిపిల్లి సోనియానగర్ ప్రాంతాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల వద్ద ఎదురవుతున్న క్షేత్రస్థాయి ఇబ్బందులను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా సముదాయాల వద్ద ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై వివరిస్తూ వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా సారిపల్లి ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది గృహ లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసి అక్కడ నివాసం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే తాగునీటికి నెలకొన్న ఇబ్బందులపై రాజేష్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు నీటి పంపిణీకి అడ్డంకులు లేవని అన్నీ సరిచేస్తామని తెలిపారు. కార్పొరేటర్ తవిట్రాజు మారోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నివాసయోగ్యానికి అనుకూలంగా లేని విధంగా ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు ఇబ్బందుల పాలు చేశారని అన్నారు. టిడ్కో ఈఈ ఎస్ జ్యోతి మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే అందరికీ ఇల్లు అందజేసే విధంగా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ ప్రసాదరావు, హౌసింగ్ కమిటీ సభ్యులు గాదం మురళి, టిడ్కో ఏఈలు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఇల్లులు ఇవ్వాలనే ఆలోచనతో మరి కాంట్రాక్టర్లు కూడా మొబిలైజేషన్ చేస్తూ మరి అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క ఇల్లులు ఇవ్వాలి, ప్రజల కళల్లో ఆనందం చూడాలనే వాళ్ళ ఆలోచనతో ఈ యొక్క కార్యం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం మరి చేయలేక చేతకాక చేతులు ఎత్తిస్తే మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రీతమ మరి టిట్కో దీని గురించి కూడా ఆలోచించి సామాన్య నిరంతరము ఎలాగే ప్రజలకు అందజేయాలని మరి గత ఒక 800 ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి రేపు కూడా మరి త్వరలోనే ఒక 500 ఇల్లు కూడా 480 ఇల్లు ఇవ్వడానికి ముహూర్తం ఇచ్చేస్తారు. మరి ప్రజలకి ఏ విధంగా చేరువవ్వాలి, ప్రజా సంస్థల్ని మరి ప్రజలు సామాన్యులకి మరి ఇల్లు అనే కళని నెరవేర్చాలనే ఒక ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం శ్రమించి మరి ప్రజలకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మరి అతిపెద్ద లేవోటైనటువంటి విజయంలో గుంకలా అవనివ్వండి. అలాగే ప్రజలకు మరి విజయనగర ప్రజలకు ఎప్పుడో గత ప్రభుత్వాలు ఏమీ చేయనప్పటికీ మరి ఈ ప్రభుత్వం మరి ప్రజలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో మరి సామాన్య నిరంతరం కష్టపడి ప్రజలకి చేరువయ్యి మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. ఇంకా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న మిగిలిన ఇల్లు కూడా ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తున్నాం. మరి ఎలక్షన్ ముందు ఆ ఇల్లు కూడా ఇచ్చి మరి ప్రభుత్వం యొక్క ఒక సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలనే ఆలోచనతో మరి మరి ప్రీతమ నాయకు కోలగట్లు వేరుపరుస్తున్నాం. దాని గురించి మేమందరం కూడా కృషి చేస్తున్నామని మరి అందరం కూడా ఆయన చెప్పిన సూచనలు సలహాలు తీసుకుని పనిచేస్తున్నాం. టిట్కో ఇళ్లలో 800 హ్యాండ్ ఓవర్ చేశాము. ప్రజెంట్ ఇప్పుడు 480 రెడీగా ఉన్నాయి హ్యాండింగ్ ఓవర్కి. అవి కూడా ఒక 10 అవి కూడా హ్యాండింగ్ ఓవర్ రెడీ చేస్తున్నాము. మిగిలిన దాంట్లో ఇన్ఫ్రా వర్క్లు కూడా అవుతున్నాయి. ట్రంక్ మెయిన్ వర్క్ స్పీడ్గా అవుతుంది. వాటర్ సప్లై అంటే సారిపల్లి నెల్లిమల్ల సోనియానగర్కి పర్మనెంట్ వాటర్ ఇచ్చే ఇన్ఫిల్ట్రేషన్ వెళ్ళు గ్యాలరీ వర్క్ ప్రజెంట్. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో అన్ని ప్రాంతాల్లో సర్వేగంగా అభివృద్ధి. 17వ డివిజన్లో రహదారిని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. జిల్లాలో గల 38 బీసీ హాస్టళ్లలో ప్రవేశాలకు ఆహ్వానం. జూన్ 12 నుంచి వసతి గృహాలు ప్రారంభమవుతాయంటున్న బీసీ వెల్ఫేర్ అధికారి యశోధన్ రావు. దుర్భర దుర్గంధభరిత వాతావరణంలో బుద్ధ విగ్రహం. నిరాధారణకు గురైన బుద్ధ విగ్రహంపై బాజీ ప్రత్యేక కథనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.